नमस्ते अंडी, ना पेरु डॉक्टर कपिल शर्म. सो मनं इंडिजिनियस डेवलपमेंट ऑर्गेनाइजेशन अने ఒక ఎన్జీఓ ఒక స్వచ్ఛంద సంస్థతో మనం భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని మండలాల్లో ఈ ఆదివాసీ గుంపులు గుత్తికోయ గుంపులు అంటాం మనము. ఈ గుత్తికోయ గుంపులు ఈ హాబిటేషన్స్ లో మనము ఈ సంస్థ ద్వారా పని చేస్తున్నాము. సో మనం పని చేసే దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆదివాసీల్లో ప్రముఖంగా వాళ్ళకు హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే ఆరోగ్యం మీద అవగాహన సరిగా లేదు, అంటే ఏదైనా జబ్బు వచ్చినా వాళ్ళు ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోకపోవడము. అదేవిధంగా ఈ ఆదివాసీ గుంపులు అడవిలో అడవి లోపల ప్రాంతంలో ఉంటాయి కాబట్టి కనెక్టివిటీ సరిగా ఉండదు, కాబట్టి అక్కడ మెడికల్ టీమ్ సరిగా వెళ్ళకపోవడము, అంబులెన్స్ సేవలు కూడా అక్కడ సరిగా ఉండవు. కాబట్టి ఈ మూలంగా కూడా ఇక్కడ హెల్త్ సీకింగ్ బిహేవియర్ సరిగా లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీ సరిగా లేదు. కాబట్టి ఈ ఏరియాస్ని మనం ఎన్నుకొని మన సంస్థ ఒక డాక్టర్స్ టీంలో డాక్టర్ నరేందర్ దీనికి ప్రముఖంగా ఫౌండర్ అంటాం మనము. సో ఈ ఫౌండర్ డాక్టర్ నరేందర్ 2017లో ఈ ఆదివాసీ ఏరియాస్ ఎక్కడున్నాయి అసలు ఇవి ఎన్నున్నాయని చెప్పి చూస్తే 134 ఆదివాసీ గుంపులు ఉన్నాయండి. దీంట్లో ఇప్పటి వరకు మనము లాస్ట్ 3 ఇయర్స్లో 2017 నుంచి 2020 వరకు ఈ 3 సంవత్సరాల్లో 31 ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఆదివాసీ గుంపుల్లో పనిచేస్తున్నాము. దీంట్లో హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రైమరీగా ఇస్తున్నాము. దీంతోపాటు వీళ్లకు ఆహారము పద్ధతి కావచ్చు, దాంతోపాటు ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ ఉండకపోవడం వల్ల, పౌష్టికాహారం ఉండకపోవడం వల్ల వీళ్ళు తినే ఆహారంలో న్యూట్రిషన్ అనీమియా అంటే రక్తహీనత చాలా ఎక్కువ ఉంది. దీంతోపాటు వాళ్ళకు జబ్బులు ఆల్రెడీ ఈ త్రాగునీళ్ళు కూడా సరిగా ఉండకపోవడం వల్ల వాటర్ బాండ్ డిజీజెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ వీళ్ళ హెల్త్ సీకింగ్ బిహేవియర్ ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు కాంప్లికేట్ అవ్వడము, దాంతోపాటు ప్రముఖంగా ఐఎంఆర్ రేట్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, పుట్టిన పిల్లలు సంవత్సరం లోపే చనిపోవడం, వాళ్ళ ఫస్ట్ బర్త్డే కూడా చూడలేకపోవడం లాంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంఎంఆర్ అంటాం, మదర్ మోర్టాలిటీ రేట్ ఆర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటాం మనము. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే వరకు కూడా కొందరు చనిపోవడం, డెలివరీ అయిన కొన్ని రోజులకే చనిపోవడం, ఎందుకంటే వీళ్ళు సరిగ్గా హాస్పిటల్స్కి వెళ్ళి చూయించుకోకపోవడం ఒక రీజన్ ఉంటుంది. దీంతోపాటు సెకండ్ రీజన్ ఏంటంటే కొన్ని కిలోమీటర్స్ వరకు కూడా ఇక్కడ దగ్గరలో ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉండవండి బేసికల్లీ. సో ఈ రీజన్స్ వల్ల ఈ ఎంఎంఆర్ మదర్ మోర్టాలిటీ రేట్ అండ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. సో అందుకే ఈ ఏరియాస్ మనం ఎన్నుకున్నాం, చూస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఎక్కడైతే పాండమిక్ సిచ్యువేషన్ ఏర్పడ్డదో ఫిబ్రవరి మార్చ్ ఆ డ్యూరేషన్లో, సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళ హెల్త్ సీకింగ్ బిహేవియర్ సరిగా లేదు, అంటే ఆరోగ్యం మీద అవగాహన వీళ్ళకి సరిగా లేదు. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ ఇక్కడ సరిగ్గా ఏమి ఉండవు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు. తర్వాత ఈ శానిటైజర్స్ అవైలబిలిటీ, మాస్క్ అవైలబిలిటీ ఉండకపోవడము, అండ్ ప్రముఖంగా అసలు కోవిడ్ అంటే ఏంటో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి ఉన్నది. సో మన సంస్థ ఎన్జిఓ ఇండిజినస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డాక్టర్ నరేందర్ మరి నేను అండ్ డాక్టర్ అర్చన గారు, డాక్టర్ స్వాతి గారు, ఈ యొక్క టీం ద్వారా మనం ఏం చేసామంటే ఈ 31 గుత్తికోయ గుంపులు అడవి ప్రాంతాల గుంపులో వీళ్ళకు కోవిడ్-19 మీద బేసిక్ అవగాహన ఒకటి తీసుకొచ్చాము. అవగాహనలో మనం అందరికీ మాస్కులు వీళ్ళు పెట్టుకునే అలవాటు వీళ్ళకి సరిగ్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఊర్లో ఎవరైనా కొత్త వాళ్ళు రానియకుండా, వాళ్ళు ప్రతి ఊరికి కొత్త వాళ్ళు రానియకుండా ఒక ఇద్దరు వాచ్ చేస్తుంటారు ఇప్పుడు. సో టైం టు టైమ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా అసలు వాళ్ళు ఏ పని మీద వచ్చారు, వాళ్ళు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళ లేకుంటే బయట నుంచి ఏదైనా సిటీ నుంచి వచ్చిన వాళ్ళ, వాళ్ళకు దగ్గు జ్వరము జలుబు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, సో ఈ లక్షణాలు కూడా ఎలా ఉంటాయో కూడా మనము డాక్టర్స్ టీమ్ ఈ గుత్తికోయ ఆదివాసీస్కి చెప్పడం జరిగింది. దగ్గు ఉంటుంది, జలుబు ఉంటుంది, జ్వరం ఉంటుంది, ఇలాంటి తుమ్ములు ఉంటాయి వాళ్ళకు. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీళ్ళు మాస్కులు సరిగ్గా వాడారు కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే ఈ మధ్య న్యూస్ పేపర్లు కూడా అది చాలా పిక్చర్ ఆఫ్ ద డే అని ఒకటి వచ్చింది, ఆకులు పెద్ద పెద్ద ఆకులు తీసుకొని దాన్ని వాళ్ళు ఫేస్కి కట్టుకోవడం జరిగింది. తర్వాత మనమే ఒక కుట్టు మెషిన్ షీవింగ్ మెషిన్ ఇచ్చి కొంచెం ఈ క్లాత్ లాంటిది మనం ఇచ్చి అక్కడే వాళ్ళు మాస్కులు తయారు కూడా చేసుకున్నారు, ఇదొకటి జరిగింది. దీని తర్వాత ఎవ్రీ 4 అవర్స్కి చేతులు ఖచ్చితంగా శుభ్రంగా కడుక్కోవాలి. సో వీళ్ళ దగ్గర బేసిక్ శానిటైజర్స్ లాంటివి ఉండవు అండ్ లిక్విడ్ హ్యాండ్ వాష్లు ఉండవు కాబట్టి చిన్న సోప్స్ లాంటివి ఇచ్చాం మనము. కొన్ని ప్రాంతాల్లో ఉప్పు వాటర్తోనే వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. సో ఇది ఎలా మనం అవగాహన తీసుకురావాలి, ప్రతి 4 అవర్స్కి
ఈ కుమ్మబోర అని ఒక వాళ్ళకు చిన్న ఒక యంత్రం లాంటిది ఉంటుంది వాళ్ళ అక్కుమంటారు వాళ్ళ భాషలో సో దాన్ని ఊదితే ఒక వాళ్ళకు అలర్ట్ లాగా ఎవ్రీ 4 అవర్స్ కి ఊర్లో చేస్తా ఉంటారు దీంతో పాటు కొన్ని ఊర్లలో వాళ్ళ దగ్గర ఢోల్ ఉంటుంది మనం బాజా అంటాం దీన్ని ఆ ఢోల్ ని కూడా వాళ్ళు వాయించినప్పుడు ఆ ఢోల్ కొట్టినప్పుడు అందరూ ఒక ప్లేస్ కి వచ్చి లైన్ గా చేతులు కడుక్కోవడము 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అది కూడా చాలా ఇంపార్టెంట్ సో 2 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పాము అండ్ ఈ గుత్తిగోయ గుంపులో ఆదివాసీ గుంపులో ఒక మంచిది ఏంటంటే మన సిటీలో ఉన్నట్టు దగ్గర దగ్గర ఇల్లులు ఏమి ఉండవండి అడవి ప్రాంతాలు ఉంటారు కాబట్టి ఇంటింటికి కూడా ఆల్మోస్ట్ 40 టు 50 ఫీట్ డిస్టెన్స్ కూడా ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుని పెట్టారు సో వాళ్ళది అది బాగుంది దీంతో పాటు 6 ఫీట్ డిస్టెన్స్ మంచి టు మంచి మెయింటైన్ చేయాలి జ్వరం జలుబు ఏదైనా ఉన్నప్పటికీ మాకు వాళ్ళు ఇమీడియట్ గా మా దృష్టికి తీసుకురావాలని చెప్పాం వాళ్ళకు కానీ ఒక ఫార్చునేట్ థింగ్ ఒక మంచి పని ఏం జరిగిందంటే వాళ్ళు కరెక్ట్ గా దీన్ని ఫాలో చేయడం ఒకటి దీంతో పాటు ఇప్పుడు దాకా కూడా ఒక కరోనా కేస్ సో మార్చి ఫిబ్రవరి మార్చి నుంచి అక్టోబర్ ఈ తారీఖు 10th వరకు కూడా ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదు జ్వరము జలుబు లాంటి సింపుల్ లక్షణాలు ఉన్నప్పుడు మేము దాన్ని చూస్తే అసలు మామూలు అలర్జిక్ సింప్టమ్స్ వాళ్ళకి దుమ్ములో పనిచేస్తారు ఫారెస్ట్లో పనిచేస్తారు కాబట్టి అలర్జీ వల్ల వచ్చిన సింప్టమ్స్ మాత్రం కానీ కోవిడ్ కేసెస్ ఏం లేవు ఇక్కడ అది మన అదృష్టం వాళ్ళ అదృష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు సో మన సంస్థ ద్వారా ఈ కోవిడ్-19 అలర్ట్ ని వాళ్ళకు ప్రతి ఊరికి ఈ 31 గుంపుల్లో మనం చేర్పేయడం జరిగింది సో ఈ అక్కుమ్మ కుమ్మబోర రెగ్యులర్గా 4 అవర్స్కి వాళ్ళు ఊదడం ఒకటి చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఒకటి మాస్కులు మనం అక్కడే తయారు చేసి తర్వాత వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది అంతకుముందు వాళ్ళకు ఉందరు ఇంతకుముందు చెప్పినట్టు ఆకులతో కూడా వాళ్ళు ఫేస్ కవర్ చేసుకోవడం ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా వాళ్ళు బిహేవ్ చేశారు ఫర్ వాచింగ్ రూరల్ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వినూత్న వీడియోల కోసం బెల్ బటన్ నొక్కండి